श्री महागणपते नमः, श्री सरस्वती नमः, श्री पादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेय नमः। स्वयं तरितुमक्षमः परा निस्तारयेत् कथम्, दूरे तं वर्जयेत् प्राज्ञो धीरमेव समाश्रयेत्। तनु తరించలేని వాడు ఇతరులను ఎలా తరింపజేస్తాడు? తనకే కానిటువంటిది అంటే అట్ట అని చెప్తారు, ఉట్టి అని అంటారు దాన్ని, ఈ పెరుగుది. దాని ఎక్కనటువంటి వాడు స్వర్గానికి ఎక్కడ ఎక్కుతారు అని కూడా చెప్తుంటారు. ఎలా తరింపజేస్తాడు? తెలివిగలవాడు అలాంటి వారిని దూరంగా వదిలి ధీరుడైన సద్గురువుని ఆశ్రయించాలి. చాలా మందికి కొన్ని విచారాలు తెలియనే తెలియదు, లేక తెలిసినా కూడా తెలియదు అని చెప్పడానికి కూడా సిగ్గుపడి ఏదేదో ఇష్టం వచ్చినట్టు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఆ తెలియనటువంటిదే శిష్యులకు కూడా చెప్పేస్తూ ఉంటారు. మరొక్కసారి సచ్చిదానంద స్వరూపి అయినటువంటి గురువునకు నమస్కరిస్తూ గ్రంథాన్ని ఇక మూడు శ్లోకాల్లో ముగిస్తున్నారు. సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమశ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. సర్వవ్యాపకుడు పరమాత్మ స్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఆనందస్వరూపుడు అయినటువంటి సచ్చిదానంద రూప శ్రీ గురువునకు నమస్కారం. అటు సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లేశహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే గురవే విష్ణు స్వరూపుడు క్లేశ నాశకుడు కష్టాలను నశింపజేసేవాడు ఉపనిషత్తులచే తెలియదగినవాడు మనస్సులకు సాక్షి బుద్ధివృత్తులకు సాక్షి అయినటువంటి సచ్చిదానంద రూప సద్గురువునకు నమస్కారము. यस्य प्रसादादहमेव विष्णुः मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मतत्त्वं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं. नेने विष्णुमनो अन्निंटा व्यापिंचि उन्नटुवंटि आत्मनो ఈ జగత్తంతా నాలోనే కల్పించబడిందని ఈ సద్రూపమైన ఆత్మతత్వాన్ని ఎవరి అనుగ్రహం వల్ల తెలుసుకున్నానో ఆ సచ్చిదానంద సద్గురువు పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఇది శ్రీ స్కాంద పురాణే ఉత్తరఖండే మహేశ్వర సంవాదే శ్రీ గురుగీత సమాప్త. జై గురుదత్త.